నియంత్రిత్వ పంటలను వేస్తేనే రైతులకు రాబడి వస్తుందని ఏవో వెంకటరమణమ్మ అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన సదస్సు ఏవో వెంకటరమణ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. సందర్భంగా ఈవో మాట్లాడుతూ సన్నరకమ్మ అవార్డులతో పాటు పప్పు ధాన్యాలు పండించే విధంగా రైతులు పంటలు వేయాలని, మొక్కజొన్న బదులుగా పప్పు ధాన్యాలు పండించాలని సూచించారు. వారి ధాన్యాలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని కొనుగోలు కేంద్రంలో క్వింటాలకు 5 కిలోల చొప్పున కట్ చేశారని అధికారులపై రైతులు మండిపడ్డారు. సమావేశంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, ఏఈఓ శివ సర్పంచ్ సంతోష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శంకర్ గౌడ్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు. కొండ్రపేట మండల హెడ్క్వార్టర్ నుంచి మాట్లాడుతున్నాం. కొండ్రపేట రైతులం మేము. ఇవాళ కొండ్రపేట మండలంలో గ్రామ పంచాయతీ ముందట అగ్రికల్చర్ వచ్చి ఇవాళ ఈ సన్న వరి గింజల గురించి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఏమంటారు అంటే ప్రభుత్వ అధికారులు ఏమంటారు అంటే ఒక ఎకరం సన్నపారి పెట్టూరి, ఒక ఎకరం దొడ్డువారి పెట్టూరి, ఇంకా మిగతాది ఏమన్నా ఉంటే కంది పప్పు దినుసులు మక్కలు వద్దంటారు, పత్తి పెట్టమంటారు. మా ఏరియాలో కొండపేట మండలంలో ఈ మా కందులు వండేటిది కాదు, పెసర్లు వండేటిది కాదు, ఏమున్నా పొలం పండుతుంది. సరే వాళ్ళు సన్నపారి పెట్టమని అంటారు, సన్నపారి పెట్టడానికి రైతులు సిద్ధం అవుతారు కాకపోతే.